ప్రకృతి ఒడిలో ఉన్న ఈ లోయలో ఎన్నికల వేడి కనిపిస్తోంది. అయితే ఎక్కడా మహిళలు పెద్దగా కనిపించడం లేదు. కట్టుబాట్లు ఎక్కువగా ఉండే ఈ సంప్రదాయ సమాజంలో ఎన్నికల్లో మహిళల పాత్ర చాలా తక్కువ. అందుకే వారు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. మహిళలు ఓటు వేయాలంటే ఇంట్లో పురుషుల అంగీకారం అవసరం. పురుషులు సహజంగానే ఒప్పుకోరు. మేం సాజిదా బీబీతో పాటు మరికొందరు మహిళలను కలిశాం. వారు కెమెరా ముందుకి రావడానికి ఒప్పుకోలేదు. ఓటు గురించి మాకు ఏమీ తెలియదు. ఏ రోజన్నది సరిగా గుర్తులేదు, కానీ 2 ఏళ్ల కింద నేను నా భర్త సాయంతో ఓటు వేశాను. ఇక్కడ మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారి భర్తలు సాధారణంగా అనుమతించరు. సుదూరాన ఉన్న ఇలాంటి పర్వత ప్రాంతాల్లో రవాణా సౌకర్యం ఉండదు. అందుకే పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటు వేయటానికి ఇంట్లో మహిళల్ని పంపించడం లేదని కొందరు పురుషులు మాతో చెప్పారు. మరోవైపు షాంగ్లా లాంటి ప్రాంతాల్లో షాజిదా లాంటి లక్షల మంది మహిళలు మౌనంగా తమ హక్కులను వదిలేస్తుంటే బలూచిస్తాన్ లాంటి ప్రాంతాల్లో మార్పు మొదలైంది. ఈమె రిహానా మగ్సీ. జల్ మగ్సీకి చెందిన ఈమె పట్టణంలోని భూస్వాములైన నవాబులకు వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తున్నారు. ఆమె పేదరికంలో ఉన్నా పట్టుదలతో ఉన్నారు. బలూచిస్తాన్లో మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడం మా సంప్రదాయంలో లేదు. అది తప్పనిసరి కూడా. అందుకే నేను ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నాను. ఇదంతా ఎందుకని కొంతమంది అడుగుతున్నారు. నేను భయపడుతూ కూర్చుంటే నా ప్రాంతంలో మార్పు ఎలా తీసుకురాగలను? ప్రచారం కోసం కొన్నిసార్లు బండి మీద, మరికొన్నిసార్లు కాలినడకన వెళతాను. నేను పేద మహిళను. సరైన వ్యక్తులకు ఉద్యోగాలిస్తాను. ఉద్యోగాలు లంచం వల్ల కాకుండా నైపుణ్యం వల్ల దక్కాలి. నేను ఆసుపత్రులు, యూనివర్సిటీలు, రోడ్లు నిర్మిస్తాను. విద్యుత్ సౌకర్యం కల్పిస్తాను. ఈ సౌకర్యాలేమీ మా గ్రామంలో లేవు. మహిళల్లో ఉండే భయాన్ని పారదోలాలని భావిస్తున్నాను. ఇవాళ్ల నేను పోటీకి దిగుతున్నానంటే దానర్థం రేపు మరికొంతమంది మహిళలు ముందుకు రావాలని. పార్టీలన్నీ తాము పోటీ చేస్తున్న సీట్లలో 5% మహిళలకు కేటాయించాలని పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. ఏదైనా నియోజకవర్గంలో మహిళల ఓట్లు 10% కంటే తగ్గితే ఆ నియోజకవర్గ ఫలితాల్ని రద్దు చేస్తామని అంటోంది. ఇది చాలా తక్కువని అనేక మంది భావిస్తున్నారు. ఈ సంఖ్యలు ఇంత తక్కువగా ఉండటం వల్లనే పార్టీలు మహిళల సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.